నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. కరోనా దెబ్బకు కళ్ళతప్పిన కళ్యాణం, అనకాపల్లిలో నిరాడంబరంగా పెళ్లి. కరోనా ఎఫెక్ట్, చర్చిల్లో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు రద్దు. కరోనాను తరిమికొడదాం, కట్టడి రివ్యూలో ప్రజాప్రతినిధుల ప్రతిన. జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు వెల్లడి. రెడ్ జోన్ల అష్టదిగ్బంధనం, డ్రోన్ కెమెరాలతో నిఘా. ఇక వార్తల వివరాలు చూద్దాం. అంగరంగ వైభవంగా జరగాల్సిన కళ్యాణ వేడుక కరోనా కారణంగా కళతప్పింది. లాక్డౌన్ అమలు నేపథ్యంలో బంధుమిత్రుల సందడి, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సహపంక్తి భోజనాలు ఇవేవీ లేకుండానే వివాహ వేడుక సాదాసీదాగా సాగిపోయింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదర్శవంతంగా చేసుకున్న ఈ వివాహం విశాఖ జిల్లాలో జరిగింది. పెళ్లంటేనే సందడి, బంధుమిత్రుల కోలాహలం, పెద్ద మనుషుల హడావిడి, డుమ్డుమ్ పిపి అంటూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మోత, డీజేల హోరు, రుచికరమైన వంటకాలు, విందు భోజనాలు, ఇలా అన్నీ కలబోసుకుని ఊరు వాళ్ళ అదిరిపోయేలా జరిగే వివాహ వేడుకలు కరోనా దెబ్బకు కామైపోయాయి. లాక్డౌన్ నిబంధనల కారణంగా చెప్పుడు లేకుండా, అతిథులు లేకుండా సైలెంట్గా కళ్యాణ కార్యక్రమాలు కానిచేస్తున్నారు. ఇలాంటి వివాహమే విశాఖ జిల్లాలో ఒకటి జరిగింది. జిల్లాలోని అనకాపల్లి గవరపాళెం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ప్రసాద్ సౌజన్యల వివాహానికి 4 నెలల క్రితమే పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారని ఇరు కుటుంబాలు భావించాయి. అయితే ఇంతలో వ్యాపించిన కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన కళ్యాణం లాక్డౌన్కు సహకరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా నూతన వధువర్లు తల్లిదండ్రుల సమక్షంలో ఒకటయ్యారు. ఇరువురి తల్లిదండ్రులు, పురోహితుడు ఆ 7 సాక్షిగా 7 నడిచి మూడుముళ్ల బంధంతో భార్యాభర్తలయ్యారు. కరోనా కష్టకాలంలో ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఒకటైన ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలిచారు. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే గుడ్ ఫ్రైడే ప్రార్థనలపై కరోనా ఎఫెక్ట్ పడింది. సమూహాలుగా సంచరించకూడదన్న లాక్డౌన్ నిబంధనలతో చర్చిలలో ప్రార్థనలు రద్దయ్యాయి. ఇళ్లకే పరిమితమైన ప్రజలు టీవీలలో, సెల్ ఫోన్లలో శుభ శుక్రవార సందేశాన్ని వీక్షించారు. ఎవరి ఇళ్లలో వారే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు జరుపుకున్నారు. క్రైస్తవుల ప్రధాన పండుగల్లో ఒకటైన శుభ శుక్రవార ప్రార్థనలకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. లాక్డౌన్ నిబంధనలతో చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు రద్దయ్యాయి. కరోనా నిబంధనల్లో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామూహిక ప్రార్థనలను నిషేధించడంతో చర్చిలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. అయితే ఇళ్లకే పరిమితమైన వారు మాత్రం టీవీల్లోనూ, ఫోన్లలోనూ శుభ శుక్రవార సందేశాన్ని వింటూ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకున్నారు. అటు విధంగా అందరినీ కూడా, సర్వలోకాన్ని కూడా ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి యేసయ్య యొక్క మరణ దినం సర్వ మానవాళికి చాలా సంతోషకరమైనటువంటి దినం. ఈ దినం, ఈ సంవత్సరము కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి నుండి క్రైస్తవులు అనుబడిన వారు అనేక మంది ఆరాధించలేకపోవడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకనగా ఆ వ్యాధి బహుభయంకరంగా ఉంది కనుక గవర్నమెంట్ వారు ఆదేశించినటువంటి విధానాన్ని బట్టి అటు రీతిలో ఎవరు కూడా ఏ మందిరాన్ని కూడా వెళ్లకుండా ఈ దినాన్ని గవర్నమెంట్ వారు వెలుసుబాటు ఇచ్చిన బట్టి ఒక మా ఫ్యామిలీగా ఒక గృహంలో ఆరాధన చేసుకోవడానికి ఈ దినం మాకు ఇచ్చిన ధన్యత. అటు విధంగా మా సంఘస్థులు అనేక మంది అనేక గృహాలలో ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేకి ర్యాలీలో పాల్గొనేవారమి, వాక్యంలో పాల్గొనేవారమి. ఈ సంవత్సరం అయితే కరోనా వైరస్ వల్ల మేము ర్యాలీలో పాల్గొనలేకపోయాము. ఈ గుడ్ ఫ్రైడేకి ఇంట్లోనే ఉండి దేవుని వాక్యం చూడగలుగుతున్నామంటే దైవ సేవకులు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా వస్తున్న మెసేజ్లు మేము చూసి ఎంతగానో బలపడుతున్నాము, ఎంతగానో ఆదరింపబడుతున్నాము. ఈ విధంగా అయినా వాక్యం చూసినందుకే దేవునికే మహిమ. ఈరోజు ఈ కరోనా వల్ల వెళ్ళలేకపోయాం, కానీ ఈ కరోనా తగ్గిపోయి అందరం కూడా మళ్ళీ సంఘంగా కూడుకొని పాస్టర్ గారి వాక్యం విని రక్షణలోకి నడిపించబడాలని కోరుకుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఇంట్లోనే పాస్టర్ గారు లైవ్ ప్రోగ్రాం వస్తుంటే అందరం కుటుంబంగా చేరి ఆయన వాక్యాన్ని వింటున్నాం.
జిల్లాలో కరోనా చాపకింత నీరులా విస్తరిస్తోంది. దీనికి ముక్కుతాడు వేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. విశాఖలో తొలి పాజిటివ్ కేసు నమోదు కాకముందు నుంచి అప్రమత్తమైన ప్రభుత్వం పంజా విసురుతున్న కరోనాను ఇక్కడి నుంచి తరిమికొట్టేందుకు పెద్ద పోరాటమే చేస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిషేధించింది. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన కరోనా నియంత్రణకు పనిచేస్తున్న 21 కమిటీలతో పాటు జిల్లా ప్రజా మనం ఏం చేస్తామంటే విశాఖపట్నం జిల్లా జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీనికి ముక్కుతాడు వేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలిపారు. కరోనా కోరలు పీకి ఇక్కడి నుంచి ఆ మహాభూతాన్ని తరిమికొట్టేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలిపారు. జిల్లాలో కరోనా కట్టడిపై సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం కలెక్టర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కాక ముందు నుంచే కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖలో గుర్తించిన 7 కంటైన్మెంట్ జోన్లలో ఉన్న 2.6 లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామ వాలంటీర్లను ఆదేశించినట్టు చెప్పారు. స్టేట్ కోవిడ్ ఆసుపత్రుల్లో 148 క్రిటికల్, 500 నాన్ క్రిటికల్ పడకలు సిద్ధం చేసినట్టు తెలిపారు. గీతం, అపోలో తదితర 5 కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2188 పడకలు కరోనా బాధితుల వైద్యం కోసం సిద్ధంగా ఉంచినట్లు కన్నబాబు వెల్లడించారు. రైతులకు సంబంధించి ఎలాంటి నష్టం జరగకూడదని సీఎం గారు ఆదేశించారు. దాంతో ఎంఎస్పీకే కొనుగోళ్ళన్నీ జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ఎక్కడైనా సరే అండర్ రేట్ అంటే మనం ఎంఎస్పీ కన్నా ప్రకటించిన దానికన్నా ప్రొడ్యూస్కి తక్కువ ధర వస్తున్నటువంటి మార్కెట్లు ఇమీడియట్గా అధికారులకు తెలియజేయాలి. 1902 1907 రెండు నెంబర్స్ని రాష్ట్ర స్థాయిలో మనం ప్రకటించాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా పెద్దలు విజయసాయిరెడ్డి గారు కూడా ఇందాక ఒక విషయాన్ని తెలియజేశారు. మనం ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకి కందులు కానీ శనగలు కానీ కొనుగోలు చేయడానికి 25%కి అనుమతి ఇచ్చింది. అది 50% చేయాలనేది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తూ ఉంది. అదేవిధంగా మొక్కజొన్న, జొన్న ఈ రెండింటిని కూడా కొనుగోలు చేయడానికి, ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి కూడా కేంద్రం సహకరించాలనేది మనం రిక్వెస్ట్ చేసాము. ప్రొడ్యూస్ ఏదైతే ఇప్పుడు ఉత్పత్తులు వస్తూ ఉన్నాయో అక్కడ ఈ దళారీల చేతిలో గిరిజనులు మోసపోకుండా, అంటే ఈ కరోనా భయంతో ఇంక తర్వాత ఎవరో కొనేవాళ్ళు ఉండరేమో అని ఎంతో కొంతకి అమ్మించే కార్యక్రమం చేయడం ఇలాంటివి చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేకంగా దృష్టి సారించాలని కూడా అధికారుల్ని కోరడం జరిగింది. అక్కడ ఇప్పటికే జీసీసీకి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఇస్తూ కూడా కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి కాకుండా షెల్టర్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నవాళ్ళకి కానీ క్వారంటైన్లో ఉన్నవాళ్ళకి కానీ క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది ఒక నిర్ణయం జరిగింది. నగరంలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించింది. మిలిటరీ కంటోన్మెంట్ల తరహాలో రెడ్ జోన్లలో రాకపోకలు పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. రెడ్ జోన్ ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసిన అధికారులు ఆయా ప్రాంతాల ప్రజల కదలికలను డ్రోన్ నిఘా కెమెరాలతో పరిశీలిస్తున్నారు. నగరంలో కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన అధికారులు ఆయా ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలైన అక్కయ్యపాలెం, దొండపర్తి, ముస్లిం తాటిచెట్లపాలెం, అల్లిపురం, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, ఐటీఐ జంక్షన్, శాంతినగర్, రంగిరీజు వీధి, గాజువాక కుంచుమాంబ కాలనీ, పద్మనాభం మండలం, రేవిడి వెంకటాపురంలలో రహదారులను మూసివేసి రాకపోకలను కట్టడి చేశారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. వైరస్ నివారణకు చేపట్టాల్సిన అన్ని చర్యలను చేపట్టారు. నిఘాను పెంచి ప్రజల కదలికలను పరిశీలిస్తున్నారు.
వాళ్ళు అనుకోకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా కోఆపరేటివ్, ఇంత కోఆపరేటివ్గా ఉండేటువంటి ప్రజలను మనం ఎక్కడ చూడలేమేమో అనిపిస్తుంది. వాళ్ళకు ఒక్క మాట చెప్పినాము, దాదాపు 2 బజార్లు తిరగటం జరిగింది. నేను కూడా 2 బజార్లలో కొన్ని ఫ్యామిలీస్ని కలిసినాను. ఆ ఫ్యామిలీస్కు వాళ్ళకు నచ్చజెప్పడం జరిగింది ఇట్లా ఉంటుందని. వెంబడే ప్రతి ఒక్కరు కూడా ఆ బజార్ మొత్తం బయటకు వచ్చి చప్పట్లు కొట్టి మమ్మల్ని అభినందించడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే వచ్చినాను, 7 గంటలకు నేను ఈ ఏరియాకు వస్తే ఎక్కడే కానీ మనిషి లేరు. దాదాపు ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయిపోయినారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇటువంటి పరిస్థితి ప్రతి చోట ప్రతి కంటైన్మెంట్లో ఇటువంటి పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాం. విశాఖపట్నం కంటైన్మెంటు మిగతా కంటైన్మెంట్లకు ఆదర్శంగా నిలబడాలని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ కూడా అదే కోరుకుంటున్నారు. ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు కూడా అత్యున్నతమైనటువంటి సర్వీసులు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ కానీ, జోనల్ ఆఫీసర్స్ కానీ, పోలీసు కానీ, ఎవరిబడి ఈ కంటోన్మెంట్కు దాదాపు 100 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. ఈ 100 కూడా మూసేయటం జరిగింది. కేవలం 2 రోడ్లు మాత్రమే ఉంచినాం, మెయిన్ రోడ్సు, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిస్ట్. దీని ద్వారానే రాకపోకలు జరుగుతున్నాయి. వీటి ద్వారానే ఎవరు వచ్చినా కూడా ఈ కంటైన్మెంట్లోకి ఎవరు వచ్చినా మనకు తెలిసిపోతూ ఉంది, ఎవరు పోయేటప్పుడు కూడా మనకు తెలిసిపోతుంది. ఇవాళ నుంచి ఇక్కడ కొన్ని పుస్తకాలు పెట్టి మెయింటైన్ చేస్తాం. వచ్చిన వ్యక్తి ఎవరు వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటాం, పోయేటప్పుడు పోయిన వ్యక్తి ఎవరు వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటాం. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా మనము విజువల్గా అన్నీ చూస్తాము. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేదలందరినీ ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. సిర్పురం ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన కరోనా రివ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. నగరంలో నిర్వహించిన కరోనా రివ్యూలో ఆయన మాట్లాడారు. పాత పద్దతిలోనే అర్హులైన పేదలకు రేషన్ అందుతుందని స్పష్టం చేశారు. విశాఖలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, వారంతా ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా కట్టడికి పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనాను ధీటుగా ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ చేపడుతున్న చర్యలను చూసి ఓర్వలేని కొన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరమని వాపోయారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాత కార్డు రేషన్ కార్డుల లెక్క ప్రకారమే 47 లక్షల కార్డుల ప్రకారం రేషన్ ఇవ్వవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఏ ఒక్క కార్డు కూడా డిలీట్ చేయలేదు, అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇంచుమించుగా 92% సరఫరా కూడా చేయడం జరిగింది, వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ స్ట్రాండెడ్ అయిపోయినటువంటి వాళ్ళకి షెల్టర్స్లో మన జీవీఎంసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కార్డ్స్ లేవో, రేషన్ కార్డ్స్ లేవో, రేషన్ కార్డ్స్ లేకుండా ఉండేటటువంటి వాళ్ళు పూరి గుడిసెల్లో నివసించేటటువంటి వాళ్ళు అక్కడ షెల్టర్స్కి వాళ్ళ నిబంధనల ప్రకారం షెల్టర్స్కి రావాలి. కానీ అటువంటి షెల్టర్స్కి వచ్చేదానికి ఇష్టపడినటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వారందరికీ కూడా వారు ఇబ్బందులు పడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా వారందరికీ కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఒకవేళ రాకుండా ఉన్నట్లయితే వారికి కూడా 4,800 మందికి కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామనని. ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఇండస్ట్రీని చాలామంది డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పిఎం రిలీఫ్ ఫండ్కి 1,50,500 రూపీస్, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి 2,18,71,750, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫండ్ కింద 4,31,66,623, మొత్తం 6.52 కోట్ల డొనేషన్స్ రావడం జరిగింది. ఇవి కాకుండా కొంతమంది శానిటైజర్స్ ఇచ్చారు, మాస్క్స్ ఇచ్చారు, రకరకాలైనటువంటి వెజిటబుల్స్, నాన్ క్యాష్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరినీ కూడా మరింతగా ఇన్వాల్వ్ చేయాలనని, మరింతగా ఇన్వాల్వ్ చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా
చేయాలన్నటువంటి ఉద్దేశంతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా దెబ్బకు బిచ్చగాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ అమలు నేపథ్యంలో వీధులు, ఫుట్పాత్లపై సంచరిస్తున్న బిచ్చగాళ్లను పోలీసులు శిబిరాలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి భోజనం, బట్టలు వంటివి కల్పిస్తున్నారు. టూటౌన్ ఎస్ఐ పాపారావు బిచ్చగాళ్లు, నిరాశ్రయులకు శిబిరాల్లో కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ బెగ్గర్స్, హోమ్లెస్ పీపుల్ని అందరం కూడా ఫోర్టౌన్ ఏరియాలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంకి అందరిని షిఫ్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గారు, జీవీఎంస్ కమిషనర్ గారు. వీళ్ళు రోడ్ల మీద ఉండే వల్ల వీళ్ళకి టైంకి భోజనం అందడం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా భోజన ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తున్నారు. అక్కడ బాత్రూమ్స్ అలాగే వాటర్ స్పెషలిస్ట్ అన్నీ కూడా కల్పిస్తున్నారు. ఎవరికైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే అక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరిని కూడా అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ వ్యాన్లో 21 మెంబర్స్ని ఎక్కించాం. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని అప్ చెప్తున్నాం. ఆ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, జీవీఎంసీ ఎంప్లాయీస్ ఉన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీస్, మెడికల్, పారిశుద్ధ్య సిబ్బందికి ఏవియన్ కాలేజ్ పూర్వ విద్యార్థులు భోజనం పంపిణీ చేశారు. కళాశాల 2005 బ్యాచ్ విద్యార్థులు సొంత నిధులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ చేతుల మీదుగా భోజన ప్యాకెట్లు అందజేశారు. సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, నవీన్, వీర్రాజు, సురేష్, సంతోష్ పాల్గొన్నారు. ఓకే, అది ఇవ్వండి. ఏవెన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ COVID-19 యొక్క వైరస్ సందర్భంగా ఎంతో మంది పోలీసులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తున్నారు. ఎవరిని కూడా ఈ వ్యాధి నుంచి రక్షించుకొని ఇంట్లో ఉండమని చెప్పి పోలీసులు మాత్రం వచ్చి రోడ్డు మీద పనిచేస్తున్నారు. అందరూ కూడా మా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దు. ఏదైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప, అదర్వైజ్ ఇది క్రూషియల్ టైం. ఈ 1 week 10 days ఎవరు బయటకు రాకండి. వస్తే ఇంకా వైడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు రావద్దని మా విన్నపం. ఇదే విధంగా ఇటువంటి మన ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అందరూ కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపడతారని కోరుకుంటూ, మా యొక్క ఏవెన్ కాలేజ్ 10th బ్యాచ్ 2005 బ్యాచ్ మేమంతాను ఈ కార్యక్రమం చేయించుకుంటూ జరుపుకు మా అంతాను మా యొక్క సహాయం మేము చేస్తున్నాము. మన యొక్క భారతదేశానికి బయట నుంచి రక్షణ ఇస్తున్న ఆర్మీ వాళ్ళు అయితే ఈ COVID-19 టైంలో మనకంటూ రక్షణ కల్పిస్తుంది పోలీసు అధికారులు, జీవీఎంసీ అధికారులు, సోషల్ సర్వీస్, వెల్ఫేర్ వారియర్స్. వీళ్ళందరికీ కూడా మేము ఇలా ఫుడ్ సదుపాయం ఏర్పాటు చేయడానికి, వాళ్ళకి సర్వీస్ చేయడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. 27 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి స్థానిక ఎన్జీఓస్ కాలనీలో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సహకారంతో కరోనా బాధిత పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమివేయటలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి రెడ్డి కల్చరల్ అవసరం ఆధ్వర్యంలో
గత వారం రోజుల బట్టి కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి వార్డులో కూడా ఈ మహోత్సవం సభ్యులసే ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేస్తున్నాం. మద్దిలిపాలెం, ఇసుకతోట, ఎంఈపీ కాలనీ, అక్కయ్యపాలెం, ఈరోజు ఎన్జీఓస్ కాలనీ, మన పేలా మహాలక్ష్మి గారు 26వ వార్డు, వెంకటలక్ష్మి గారు 26వ వార్డు వైఎస్ఆర్సిపి క్యాండిడేట్, ఆవిడ సమక్షంలో ఈరోజు ఎన్జీఓస్ కాలనీలో రేషన్ కార్డు లేని అభ్యర్థులకు ఈ బియ్యం, ఆట, ఉల్లిపాయ, బంగాళదుంప, కూరగాయలు ఇవ్వడం జరిగింది. గోదావరి రెడ్డి అవసరం. ఈరోజు 26వ వార్డులో గోదావరి రెడ్డి అసోసియేషన్ తరఫున రేషన్ కార్డు లేని అతి పేదవారికి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కరోనా టైంలో ఆదుకోవడానికి ముందుకొచ్చింది ఈ ఫౌండేషను. వారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నా వార్డులో రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా ఇలాంటి పరిస్థితుల్లో పనులు లేక ఆకలితో ఉంటున్న పరిస్థితుల్లో రాజస్థాన్ నుంచి వర్క్ చేయడానికి వచ్చి కూడా ఇక్కడ ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు గోధుమ పిండి, అలాగే బంగాళాదుంపలు 5 కేజీలు గోధుమ పిండి, 2 కేజీలు బంగాళాదుంపలు, అలాగే రైసు, ఉల్లిపాయలు అవన్నీ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇలాగ ఎంతోమంది ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆలయాల అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలని సంక్షేమ సంఘం కన్వీనర్ ఐలూరు దీక్షితులు విజ్ఞప్తి చేశారు. కంచరపాలెం శివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కొన్ని ఆలయాల అర్చకులకు ప్రభుత్వ సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ ఆలయాల అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారికి మిక్కిలి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి ఎండోమెంట్స్ దేవాలయాలు 27,000 దేవాలయాలు, అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇది 2,021 దేవాలయాలకు మాత్రమే ఈ 5,000 రూపాయలు అనేటువంటివి పడ్డం జరిగింది. మన జిల్లాలో అయితే, విశాఖపట్నం జిల్లాలో అయితే 185 దేవాలయాలకి 5,000 రూపాయలు పడ్డాయి. అయితే ఇంకా అనేక దేవాలయాల్లో అర్చకులు భక్తులు వేసేటువంటి దక్షిణ మీదే ఆధారపడేటువంటి ఆలయాలే 95% ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లో పనిచేసే అర్చకులకి భక్తులు రాక, అదే విధంగా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామ సచివాలయ వాలంటీర్ల ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఉండేటువంటి ఆలయాలను గుర్తించి ఆలయాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. దాంతో పాటుగా సదుపాయం అందరికీ వస్తుందనేటువంటి ఆశతో ప్రతి పురోహితులు, ప్రతి అర్చకులు ఎదురు చూస్తున్నారు చకోర పక్షుల వలె. 2 నెలల జీతాన్ని కనీసం బోనస్ గా ఇప్పించవలసిందిగా, కలెక్టర్ వారికి ఆదేశాలు ఇప్పించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి మిక్కిలి వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ. కరోనా మహమ్మారి నియంత్రణకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమలు చేయూతను అందించాలని విశాఖ నగరం మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ నలుపు రంగు దుస్తులు ధరి లక్షలాది కోట్ల రూపాయలతో ఇక్కడ హెచ్పిసిఎల్ రిఫైనరీ ఇక్కడ నడుస్తుంది. మరి ఈవేళ కరోనా బాధితులు మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే విశాఖపట్నంలో 30 లక్షల మంది జనాభా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో ఇక్కడ నడుస్తున్నటువంటి హెచ్పిసిఎల్ రిఫైనరీ కానీ, అదే కార్మెంట్లో ఫెర్టిలైజర్స్ కానీ, బిహెచ్ఎల్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ, అదేవిధంగా ఐఓసీఎల్ కానీ, ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ కరోనా బాధితులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక ప్రకటన చేశారు, ఏమని, మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ కరోనా బాధితులకు మీరు సహకరించండి అని చెప్పేసి పరిశ్రమల వాళ్ళందరూ కూడా పిలిపించారు. ఆ పిలుపుని కూడా పక్కన పెట్టి
ఈవేళ ఈ హెచ్పిసిఎల్ రిఫైనరీ కానీ ఈ గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ కానీ ఒక్క పైసా కూడా ఈ ప్రధానమంత్రి నిధులకు సహకరించలేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహకరించలేదు, మన జిల్లా కలెక్టర్ గారికి కూడా సహకరించలేదు. ఇలా ఒక పైసా కూడా ఇవ్వకుండా ఒక తాగడానికి మంచినీళ్ళ ప్యాకెట్ కూడా ఈవేళ 25 రోజుల నుంచి ప్రజలు అల్లాడిపోతుంటే ఈ పరిశ్రమ ఇక్కడ ఉండి వీళ్ళ వల్ల నష్టపోయి పొల్యూషన్ వల్ల నష్టపోయినటువంటి మేమందరం కూడా ఈవేళ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు జనసేన పార్టీ నడుం బిగించింది. స్థానిక 60వ వార్డుకు చెందిన జేసీఎఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వలస కార్మికులు పేదలకు భోజన ప్యాకెట్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి వార్డు జనసేన యూత్ జేసీఎఫ్ యూత్ అని మా శ్రీకాంత్ మనోహర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో గత కరోనా అనే మన బాధ్యత ఎప్పుడైతే మనం తీసుకోగలిగామంటే ఏ రోజైతే ఈ కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిందో లాక్డౌన్ అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నిరంతరం ఏదో ఒక వంతు సాయంగా చేయాలని ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుడ్ పేదలు లాంటి వాళ్ళకి, తర్వాత ఇక్కడ ఉపాధి హామీ గురించి వచ్చి తర్వాత వాళ్ళకి వండుకోవడానికి కనీసం మినిమం వసతులు కూడా ఇవన్నీ లేకపోయిన వాళ్ళకి ఈ వార్డు ఆ వార్డు అని కాకుండా చాలామంది నాయకులు మనం చూస్తున్నాం పొలిటికల్ స్టంట్కి ఆ వార్డుకి సంబంధించింది ఒక ప్యాకెట్ ఇచ్చి 10 ఫోటోల్లా కాకుండా మా వాళ్ళు దాదాపు గాజువాక నుంచి మొత్తం సింధియా నుంచి గాజువాక వరకు కంటిన్యూస్గా నిరంతరం ప్రతిరోజు సేవ చేస్తూనే ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వీళ్ళంతా చేయటం జరిగింది. కరోనా లాక్డౌన్ అమల్లో ఉన్నా వైరస్కు ఎదురొడ్డి నగర పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం కోసం వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్న 16 వార్డ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి భోజనం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏఐటియుసి మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడారు. ప్రయాణాలకు తెగించి విధులు పడిగినటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు తిండికి నోచుకునేటువంటి దుర్భరమైన పరిస్థితులు ఇవ్వనున్నారు. వాళ్ళే కాకుండా ఇతర జిల్లాల నుండి విశాఖపట్నానికి వలస వచ్చి పనులు చేసుకున్నటువంటి లాక్డౌన్ సడన్గా వేయడం వల్ల వీళ్ళు ఇతర ప్రాంతాలకు ఉన్న ఊర్లకు వెళ్ళలేక అవస్థలు పడుతున్నటువంటి ఆ తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులు కూడా మేము ఏఐటీస్గా ఐడెంటిఫై చేసాం. ఆ సందర్భంగా ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవాటికి గత 10 రోజులుగా ఎక్కడ కూడా విరామం లేకుండా ప్రతిరోజు ఆ కార్మికులందరికీ కూడా భోజనాలు అనేవి ఏఐటీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ ప్రజల ఆరోగ్యం కోసం విశాఖ నగరాన్ని వ్యాధుల నుంచి వ్యాధుల బారిన పడకుండా ప్రజలు కాపాడడం కోసం అంకిత భావంతో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి కార్పొరేషన్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలోను, అలాగే విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం కానీ లేదా భవన నిర్మాణ కార్మిక సంఘాలు చిల్లరవర్తక సంఘాల నుంచి ఏఐటీసీ అనుబంధ సంఘాలన్నీ కూడా ప్రజల్ని కార్మికుల్ని ఆదుకోవడం కోసం అన్ని విధాల సకల సౌకర్యాలతోనే కార్మిక సేవలు ఇవాళ నిమగ్నం 10 రోజులుగా కొనసాగుతున్నాయి. కరోనా ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి సేల్స్ ఫీల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ నిర్వహించారు. మద్దెలపాలెం పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆహార పొట్లాలు అందజేశారు. సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎఫ్ఎంసీజి బేవరేజెస్ తర్వాత లిక్కర్ కంపెనీ ఈ కంపెనీస్ తాలూకా అసోసియేషన్ అనమాట. ఆంధ్రాలో మాది 2003 నుంచి ఉంది అసోసియేషను. అయితే మేము సామాజికంగా ఇప్పుడు అంతా కరోనా నిమిత్తంగా చాలామంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి ఇబ్బందులు అందరూ పడుతున్నారన్న దృష్ట్యా మేము ఒక 400 మందికి అనుకుని ఆలోచించుకుని అందరం ఒకరికొకళ్ళం సాయం చేసుకుని అందరికీ చేద్దాం మన
వీళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసులకి, అలాగే వలస వెళ్తూ వాళ్ళకి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక 400 మందికి ఇవాళ ఇద్దామని మేము అనుకున్నాము. అయితే నిన్నటి నుంచి కొద్దిగా రూల్స్ మారడం వల్ల చాలామంది కూడా ఏమంటున్నారంటే ఫుడ్ కాకుండా రైసు ఇలాంటివన్నీ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పని అంటున్నారు. అందుకు ఈ లాక్డౌన్ కూడా ఈ ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మేము వచ్చేవారం మళ్ళీ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాల్లో మళ్ళీ చేద్దామనేసి మేము ఆలోచనలో పడ్డామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా దెబ్బకు కళ్ళతప్పిన కళ్యాణం, అనకాపల్లిలో నిరాడంబరంగా పెళ్లి. కరోనా ఎఫెక్ట్, చర్చిల్లో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు రద్దు. కరోనాను తరిమికొడదాం, కట్టడి రివ్యూలో ప్రజాప్రతినిధుల ప్రతిన. జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు వెల్లడి. రెడ్ జోన్ల అష్ట దిగ్బంధనం, డ్రోన్ కెమెరాలతో నిఘా. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.